అందమైన అనుభవం ఆలుమగల సంగమం పరమేశుని సంకల్పం వైవాహిక జీవనం అందమైన అనుభవం ఆలుమగల సంగమం పరమేశుని సంకల్పం వైవాహిక జీవనం జ్ఞాన వివాహం పరమ ప్రేమ ప్రవాహం శుభ సంస్కారం పరిశుద్ధ జీవన సూత్రం అందమైన అనుభవం ఆలుమగల సంగమం పరమేశుని సంకల్పం వైవాహిక జీవనం క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈరోజు సామాన్య 27వ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ 27వ ఆదివారంలో భగవంతుడు కథోలిక శ్రీసభ తల్లి ద్వారాగా మనకందరికీ కూడా ఈ ప్రపంచానికి మేలైన ఉన్నతమైన ఒక చక్కనటువంటి సందేశం మనకు అందిస్తూ ఉన్నాడు. ఈనాటి సందేశం ద్వారాగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వివాహానికి సంబంధించి కుటుంబ వ్యవస్థకు సంబంధించి అన్ని విషయాలు కూడా సరిచేస్తూ సరిదిద్దుతూ ఉన్నాడు ఈ మూడు పట్టణాల ద్వారాగా. ముందుగా మొదటి పట్టణాన్ని క్లుప్తంగా మనం అర్థం చేసుకోవాలంటే ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం విన్న మొదటి పట్టణాన్ని. ఈ అనంతమైన అద్వితీయమైన అందమైనటువంటి ఈ సకల సృష్టిని చేసిన భగవంతుడు ఈ సృష్టికి కీర్తి కిరీటంలాగా మహిమోపేతుడైనటువంటి మానవుడిని తయారు చేశాడు. తొలి మానవుడు ఆదామును సృష్టించి ఆదాముకి తోడుగా నీడగా జీవిత భాగస్వామిగా అవమును కూడా ఏర్పాటు చేసి వారిద్దరినీ ఒకటిగా జతగా చేసి వివాహపు వ్యవస్థను ప్రారంభించాడు. యావే ప్రభు ఏదైనా తోటలో వివాహపు వ్యవస్థని అలాగే కుటుంబ వ్యవస్థని ప్రారంభించి ఈ వ్యవస్థకి పునాదులు వేశాడు యావే ప్రభు. ఇదే మనం మొదటి పట్టణంలో క్లుప్తంగా గమనించే విషయం. మరి 2వ పట్టణంలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనంలో గ్రంథకర్త అంటూ ఉన్నాడు ఏమని, ఇదిగో విశ్వాసులారా ప్రజలారా దేవుని బిడ్డలారా, కష్టాలు శ్రమలు శోధనలు క్రీస్తు కోసం క్రీస్తు సందేశం కోసం వచ్చినప్పుడు మీరు ఓర్పు కలిగి జీవించాలి, సహనం కలిగి జీవించాలా. క్రీస్తు ప్రభువుకు మీరిచ్చిన మాట జ్ఞానస్నాన సమయంలో ఆ ఫెయిత్ఫుల్నెస్ ఆ ఫిడిలిటీ అండ్ కమిట్మెంట్ విశ్వసనీయత నమ్మకపాత్రం ఉండటం మీరిచ్చిన మాటకు కట్టుబడి ఉండటం సామోరేవో దానికి జీవితాంతం కట్టుబడి ఉండాలని గ్రంథకర్త శ్రమలు పడేటువంటి వారిని వేదహింస అనుభవించేటువంటి వారిని ప్రోత్సహిస్తూ ధైర్యం నూరిపోస్తూ ఈరోజు 2వ పట్టణాన్ని ఆయన రాస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మనకన్నా ముందు క్రీస్తు భగవంతుడు ఈ లోక రక్షణార్థమే శిలువ శ్రమను అనుభవించాడు, మరణించాడు, దారుణాది దారుణంగా చంపారు క్రీస్తు ప్రభువుని మనం నమ్ముకున్నటువంటి క్రీస్తు. మరి ఆయన అన్నిటిని కూడా భరించి విజయం సాధించి దేవుని మహిమలో పాల్పంచుకున్నాడు భగవంతుడు క్రీస్తు ప్రభు. అలాగే మనం కూడా ఆయనను అనుసరించే మనము కూడా వీటన్నిటిని కూడా తట్టుకోవాలి, ఓర్చుకోవాలి, ప్రభుకి ఇచ్చిన మాట ప్రకారంగా దాన్ని కట్టుబడి జీవించాలని ఈరోజు హెబ్రీ పత్రిక గ్రంథకర్త హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వివాహము గురించి దాని ప్రాముఖ్యత గురించి
దాని ప్రాధాన్యత గురించి, అది ఎంత విలువైనటువంటిదో ఇక్కడ స్పష్టీకరిస్తూ ఉన్నాడు. వివాహపు వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను పునరుద్ధరిస్తూ ఉన్నాడు తన సందేశం ద్వారాగా. ఆనాటి కాలంలో, యేసుప్రభుని కాలంలో, ఇస్రాయేల్ సమాజంలో, మరి ముఖ్యంగా పరిసయ్యుల వర్గంలో అనేకమైన అపోహలు ఉన్నాయి. అనేకమైనటువంటి అభూత కల్పనలు ఉన్నాయి వివాహం గురించి, దాని ఔన్నత్యం గురించి, మరి విడాకుల గురించి, విడిపోవటం గురించి. చక్కనటువంటి ఆలోచనలు వాళ్ళకి లేవు. ఎవరు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా విడాకులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి దాన్ని సర్జిస్తున్నాడు యేసుక్రీస్తు, సర్జిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. అదే వాక్యాన్ని మనం క్లుప్తంగా సువిశేషం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వివరాల్లోకి వెళితే, ప్రియుడారా, సహోదరి సహోదరులారా, యామే ప్రభు మొదటి పట్టణంలో సకల జగత్తును చేసినటువంటి దేవుడు, సకల జలసరాశులను సృష్టించిన భగవంతుడు, మానవుడిని పుట్టిద్దాం, మానవుడిని సృష్టిద్దాం, మనిషిని చేద్దాం, మనల్ని పోలి ఉండాలి మానవుడు, మన తరఫున ఉండాలి ఈ ప్రపంచంలో మానవుడు అని ఆదాముడు సృష్టించాడు భగవంతుడు. అందుకని మనం వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఏమని చదువుతూ ఉన్నాము చదవండి ఒకసారి, 18 వచనం చదవండి. అంతట దేవుడైన యావే, అంతట దేవుడైన యావే, నరుడు ఒంటరిగా జీవి, నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడు, అతనికి సాటి అయిన తోడును సృష్టింతును సృష్టింతును అని అనుకొనెను, అని అనుకొనెను. గమనించండి, ఇక్కడ మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన, సరి అయిన, ఈక్వల్ పార్ట్నర్, సమానమైన భాగస్వామి కావాల్సి వచ్చింది ఆదాముకి, తొలి మానవుడికి. అప్పుడు యావే ప్రభు ఏం చేశారు? ఆయన కలిగించినటువంటి జంతువులను, ఆయన కలిగించినటువంటి పక్షులను, అడవి మృగాలను, క్రూర మృగాలను ఆదాము దగ్గర తీసుకొచ్చి పేర్లు పెట్టమని అడుగుతూ ఉన్నాడు ఆదాముకు. అప్పుడు ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టాడు, ఆ పేర్లే పేరుగా నిలిచిపోయినాయి ఇప్పటి వరకు కూడా. అంటే ఇక్కడ పేరు పెట్టడం అనేది గమనించినట్లయితే ప్రిపడలారా, ఆ పేరు పెట్టడం అనేది అది ఒక అధికారానికి గుర్తు, అజమాయిషికి గుర్తు, యాజమాన్యానికి గుర్తు, కాపరితనానికి గుర్తు, సొంతానికి గుర్తు. మనం ఎవరికి పెడితే వాళ్ళకి మన పేర్లు పెట్టం, ఎవరికి పెడితే వాళ్ళకి మనం నామకరణం చేయం, నా అనుకున్న వాడికే నామకరణం చేస్తాం. అధికారం, కాపరితనం. అలాగే పిలుపుతారా, వీటన్నిటిని కూడా మనకు తెలియజేస్తుంది. ఆదాము అన్ని జంతువులకి, అన్ని పక్షులకి, అన్ని ప్రాణులకి పేర్లు పెట్టేశాడు. చదవండి వాక్యాన్ని, ఆదికాండం 1:26-28 చదవండి. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము, ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము, మానవుడు మమ్మ పోలి, మానవుడు మమ్మ పోలి, మావలే ఉండును, మావలే ఉండును, అతడు నీళ్ళలోని చేపలపై, అతడు నీళ్ళలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీద పెంపుడు ప్రాణులపై, నేల మీద పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, క్రూర మృగములపై, ప్రాకెడి జంతువులపై, ప్రాకెడి జంతువులపై అధికారము కలిగి ఉండును, అధికారము కలిగి ఉండును అని అనెను, అని అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను, మానవ జాతిని సృజించెను, తన పోలికలో మానవుని చేశాను, మానవుని చేశాను, స్త్రీ పురుషులనుగా మానవుని సృజించెను, మానవుని సృజించెను, దేవుడు వారిని దీవించెను. ఇక్కడ గమనించండి, దేవుడు వారిని దీవించాడు, ఫలించి సంతాన వృద్ధి చెందుడు భూమండలమునందంతట విస్తరించి దానిని వశము చేసుకొనుడు నీళ్ళలోని చేపలను ఆకాశములోని పక్షులను నేల మీద జంతువులను పరిపాలించండి, వశము చేసుకోండి, అధికారం చలాయించండి, విస్తరించండి, సంతానాభివృద్ధి చెందండి అనేటువంటి భగవంతుని యొక్క అధికారాన్ని, భగవంతుని యొక్క గౌరవాన్ని, భగవంతుని యొక్క సృష్టిని,
మనిషి చేతులు పెడుతూ ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే జంతువులన్నింటినీ కూడా ఆదాము దగ్గర తీసుకొచ్చాడు భగవంతుడు, కానీ ఆ జంతువులతో ఆదాము కనెక్ట్ అవల, కనెక్ట్ అవల. అతని సాటి అయిన తోడు నీడ వాటిలో ఏ ఒక్కదాన్ని కనుగొనలేకపోయాడు. తనకు సాటి అయినటువంటి భాగస్వామిని ఈ జంతువుల్లో పక్షుల్లో ప్రాణుల్లో క్రూర మృగాల్లో పెంపుడు జంతువులో దేన్ని కూడా కనుక్కోలేకపోయాడు, పొందలేకపోయాడు. అందుకు భగవంతుడు చేసిన మరొక పని ఏంటి బిడ్డలారా, ఆదామును గాఢ నిద్రపోయేలాగా చేశాడు. గాఢ నిద్రపోయేలాగా చేశాడంటే ఆదాము విషయంలో బిడ్డలారా ఈ సమయంలో అనస్టీసియా ఇస్తూ ఉన్నాడు. అంటే ఏంటి, మత్తు మందు ఇస్తూ ఉన్నాడు. ఆ మత్తు మందే గాఢ నిద్ర. ఆపరేషన్ చేసే ముందు డాక్టర్లు ఇస్తారు మత్తు మందు, అనస్టీసియా. రెండవది ఏం చేస్తూ ఉన్నాడు, ఆదాము యొక్క పక్కటి ఎముకలు వచ్చి ఒక ఎముకను తీస్తూ ఉన్నాడు. అంటే ఏంటి, ఆర్థోపెడిషియన్ ఎముకల డాక్టరు. మరి మూడవది ఏంటి, ఆ తీసినటువంటి ఆ ఎముక ఖాళీలు మాంసంతో నింపాడు ప్రభు. అంటే ఏంటి, ఇక్కడ జనరల్ ఫిజిషియన్ అంటే భగవంతుడు వైద్యులకే పరమ వైద్యుడు. భగవంతుడు సర్వాంతర్యామి సర్వసృష్టికర్త జగద్రక్షకుడు. ఆయన అన్ని కార్యాలు కూడా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనట్టు ఏమీ కూడా లేదు. చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ విధముగా ప్రియులారా, సహోదరి సహోదరులారా, ఏమంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు అని ప్రకటమకు నుంచి అవమను సృష్టించి ఆ అవమ్మని ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. అత్తవారి ఇంటికి వచ్చిన రూతు అతతో పలికిన మాటలు ప్రతి భార్య ప్రతి తల్లి చేయవచ్చింది. అంటే ఏంటి, గతాన్ని వదిలిపెట్టేయాలా, గతాన్ని ప్రక్కన పెట్టాలా, పుట్టినింటిని ప్రక్కన పెట్టాలా, సమస్తాన్ని కూడా ప్రక్కన పెట్టాలా, భర్తతో భార్య, భార్యతో భర్త, సర్వస్వంగా సమస్తంగా భావించి జీవించడం అలవాటు చేసుకోవాలి. అదే చెబుతున్నాడు ఇక్కడ యావే ప్రభు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, తర్వాత ఏంటి, ఐకమత్యంగా ఉండాలా. బికమింగ్ వన్, బికమింగ్ వన్ అంటే ఏంటి, భిన్న శరీరులు కాక ఏక శరీరులే ఉన్నారు. సుశేషులు కూడా యేసు ప్రభువే చెప్తున్నాడు, వారు భిన్న శరీరులు కాకుండా ఏక శరీరులు అవుతున్నారు. అంటే అర్థం ఏంటి, ఏక శరీరులు అంటే వాళ్ళిద్దరి మధ్యన భేదాభిప్రాయం ఏమీ లేకుండా భర్తే భార్య, భార్య భర్త అన్నట్టుగా జీవించాలి. ఇట్ ఈస్ అన్ యూనియన్ ఆఫ్ ఈక్వల్ పార్ట్నర్స్. ఇట్ ఈస్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్. ఇంటిమేట్ రిలేషన్షిప్ అంటే విడదీయలేని సంబంధం. అంటే భర్త ఆలోచనలే భార్య ఆలోచనలు అవ్వాలి, భార్య ఆలోచనలే భర్త ఆలోచనలు అవ్వాలి, భార్య కోరికలే భర్త కోరికలు అవ్వాలి. కోరికల్లోనూ ఆలోచనలోనూ నిర్ణయాల్లోనూ నడకలోనూ ఇద్దరు కూడా ఒకటే అవ్వాలి, వేరు వేరు అవ్వకూడదు. అదే బికమింగ్ వన్ ఫ్లెష్ అంటే, అదే బికమింగ్ వన్ ఫ్లెష్ అంటే ఏక శరీరం అవుతాం అంటే అదే. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి వీళ్ళిద్దరూ కూడా వివాహ పంతస్తులు ప్రవేశించేటువంటి ఈ పురుషుడు ఈ స్త్రీ ఇద్దరు కూడా ఏమవుతూ ఉన్నారు, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వివాహ వ్యవస్థని వారు కొనసాగిస్తూ ఉన్నారు. కుటుంబ వ్యవస్థ ఇక్కడ మొదలైంది ప్రియబిడ్డలారా. అంటే ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి ద ఫ్యామిలీ ఈజ్ ద బేసిక్ అండ్ ద ఫస్ట్ ప్రామినెంట్ యూనిట్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో ఇదే మొట్టమొదటి అంతస్తు ప్రిపెడలార, వ్యవస్థ ప్రిపెడలార. కాబట్టి కుటుంబాన్ని యావే ప్రభు ఏదైనా తోటలో ప్రారంభించాడు. వివాహ వ్యవస్థని ఏదైనా తోటలో యావే ప్రభు స్థాపించాడు. దాన్ని ఉద్దేశించి ఈరోజు భక్తి కీర్తనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. 128వ భక్తి కీర్తనలో, 128వ కీర్తనలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించేటువంటి కుటుంబం, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించే కుటుంబం, భర్త ఎలా ఉంటాడో, భార్య ఎలా ఉంటుందో, బిడ్డలు ఏ విధంగా ఉంటారో చక్కగా వివరిస్తున్నాడు కీర్తన గారు దావీదు మహారాజు. 128వ కీర్తన చదవండి, 1-2 వచనాలు. ప్రభు పట్ల, ప్రభు పట్ల
భయభక్తులు భయభక్తులు చూపుచు చూపుచు అతని మార్గములో అతని మార్గములో నడుచుచు నడుచుచు నరుడు ధన్యులు నరుడు ధన్యులు నీ కష్టార్జితము నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు నీవు అనుభవింతువు నీవు నీవు ఆనందమును ఆనందమును అభ్యుదయమును అభ్యుదయమును బడియదువు బడియదువు గట్టి చెప్పండి హల్లెలూయా 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 ఈ 128వ కీర్తన 6-7 వచనం వరకు మనం చదివితే కనుక చక్కని మాటలు అర్థమవుతూ ఉంటాయి. ఏంటయ్యి అసలు దేవుని పట్ల భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ప్రార్థనాపరమైన జీవితాన్ని జీవించే ప్రతి కుటుంబం కూడా ఏ విధంగా ఉంటుందండి, ఫలించినటువంటి ద్రాక్ష తోటలాగా ఉంటుంది, ఫలించిన ద్రాక్ష తోటలాగా ఉంటుంది. అలాగే ప్రతి కుటుంబం కూడా ద్రాక్ష తోటలో ఉండాలంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి, విశ్వాసం కలిగి జీవించాలి, నమ్మకం కలిగి జీవించాలి అనే ఈరోజు ప్రభువు చెబుతున్నారు. అలాగే మరి బిడ్డలు ఏ విధంగా ఉంటారు, ప్రశస్తమైనటువంటి ఒలీవ పిలకల వలె ఉంటారు బిడ్డలు, ప్రశస్తమైన ఒలీవ పిలకల వలె ఉంటారు బిడ్డలు. మరి తల్లిదండ్రి ఎలా ఉంటారంటే బిడ్డగారా సమృద్ధి కలిగినటువంటి దీవెనలు పొందుతారు, దీర్ఘాయుష్ను పొందుతారు భర్త భార్య తల్లిదండ్రి కూడా. ఇదిగో ఈ కుటుంబాన్ని భగవంతుడు అపరిమితంగా దీవిస్తాడు, సమృద్ధిగా దీవిస్తాడు ఈ కుటుంబాన్ని, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించినటువంటి కుటుంబాన్ని. మరి మన కుటుంబాలు కూడా అలా తయారవ్వాలి, అలా ఉండాలి అని చెప్పని ఈరోజు ప్రభు మనకు అందరికీ చెబుతున్నాడు. గట్టి చెప్పండి హల్లెలూయా 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 హల్లెలూయా. మరి రెండో పట్టణంలో మన వివరంలోకి వెళ్తే కనుక సకల విషయాన్ని బోధిస్తున్నాడు గ్రంథకర్త, హెబ్రీ పత్రిక రాసినటువంటి గ్రంథకర్త. ఏమంటున్నాడు ఆయన, యేసుక్రీస్తు మోక్షరహం వెళ్ళిన తర్వాత ప్రథమ క్రైస్తవులు తొలి క్రైస్తవులు హింసల పాలవుతూ ఉన్నారు, వేదన పాలవుతూ ఉన్నారు, వేద హింసలు జరుగుతూ ఉన్నాయి. ఆ వేద హింసలు జరిగేటువంటి సమయంలోనే ఈ హెబ్రీ గ్రంథకర్త వారికి ధైర్యం చెప్తూ ఉన్నాడు, వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. పర్వాలేదు ధైర్యంగా ఉండండి మీరు, ఎందుకంటే మనకన్నా ముందు లోకరక్షణ యుద్ధము లోక కళ్యాణము కోసము ఈ లోకాన్ని పాపబంధం నుంచి విముక్త చేయడానికి భగవంతుడు క్రీస్తు ప్రభువు మనకన్నా ముందు తన యొక్క శిలువ మరణ శ్రమల పునరుత్థానం ద్వారాగా లోకానికి రక్షణ ప్రసాదించాడు, లోకానికి రక్షణ ప్రసాదించాడు. ఆయన ఓర్పుతో ఉన్నాడు, ఆయన సహనంతో ఉన్నారు, సాత్వికత్వంతో ఉన్నారు, శిలువ మరణం వరకు కూడా తనను తాను విదయించుకున్నాడు క్రీస్తు భగవంతుడు. దేవునికి ఇచ్చిన మాట కమిట్మెంట్, అకుంఠిత దీక్ష పట్టుదల, ఫిడిలిటీ అండ్ ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసపాత్రంగా జీవించాడు యేసుక్రీస్తు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారంగా. ఆ విధముగా ఈ ప్రపంచాన్ని రక్షించి సైతాన్ని ఓడించి యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమలో ప్రవేశించారు. అలాగే మనం కూడా క్రీస్తు కోసం, క్రీస్తు సువార్త కోసం శ్రమలు బాధలు ఇబ్బందులు కష్టాలు కుటుంబ జీవితంలో వైవాహిక జీవితంలో సంఘ జీవితంలో ఇటువంటివన్నీ కూడా ఎదురొస్తూ ఉన్నప్పుడు మతపరమైన జీవితంలో దేవునికి సాక్షిగా జీవించే సమయంలో ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఓర్పు కలిగి ఉండాలా, సహనం కలిగి ఉండాలా, వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలా. దేవునికి ఇచ్చిన మాట ఏ మాట ఇచ్చాం మనం, ఏ మాట ఇచ్చాం మనం. వివాహ అంతస్తులు ప్రవేశించినప్పుడు మీరు మాట ఇచ్చారు, వివాహ అంతస్తులు ప్రవేశించారు మీరందరూ కూడా ఏమని, కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నేను నీకు ప్రామాణికముగా ఉందనని మాట ఇచ్చున్నాను. ఇది ప్రమాణం, ఇది నిబంధన, ఇది ఒప్పందం. భగవంతుడితో మీరు కుదుర్చుకున్న ఒప్పందం ఇది, భర్తతో మీరు కుదుర్చుకున్న ఒప్పందం, భార్యతో మీరు కుదుర్చుకున్న ఒప్పందం, స్త్రీ సభలో మీరు కుదుర్చుకున్న ఒప్పందం ఇది. ఆ ఒప్పందాన్ని కట్టుబడి ఉండాలి. జ్ఞానస్థానం పొందిన సమయంలో మీరు మాటిచ్చారు ఏమని, ఇప్పుడు నేను పొందే విశ్వాసాన్ని జీవితాంతం నిలబెట్టుకుంటా, జీవితాంతం దీన్ని కాపాడుకుంటా, ఈ క్రమోత్తర జీవితాంతం కూడా వెలిగేలాగా చేస్తా నేను అని మాటిచ్చా మన జ్ఞానస్థానం సమయంలో. మరి ఎక్కడ మనం నిలబెట్టుకుంటూ ఉన్నాం గట్టి చెప్పండి హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రభువులాగా మనము కూడా క్రీస్తు కోసం ఆయన సందేశం కోసం శ్రమలు బాధలు పడేటప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోవాలి మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 2వ వచనం అండి,
పరీక్షార్థము పరిశయలు ఆయన వద్దకు వచ్చి భార్యను పరితజించుట భర్తకు తగున అని ప్రశ్నించి ప్రశ్నించాను. చదవండి. అందుకు యేసు మోషే, వెరీ గుడ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటది, మోషే మీకేమి ఆదేశించు అని తిరిగి ప్రశ్నించాను. విడాకుల పత్రమును రాసి ఇచ్చి భార్యను పరితజింపవచ్చు మోషే ఆదేశించాడు అని వారు సమాధానం ఇచ్చిరి. బైబులే బేస్, బైబులే ప్రమాణం, దేవుని వాక్యం అన్నిటికీ ఆధారం, దేవుని వాక్యం అన్నిటికీ సమాధానం. మరి విడాకుల గురించి, విడిపోవటాన్ని గురించి ఎక్కడుంది బైబుల్లో అని అంటే మోషే గారిని ప్రస్తావన తీసుకొచ్చారు. మోషే గారి ప్రస్తావనకి తీసుకొచ్చారు. మోషే మాకు ఎలా బోధించాడండి, విడాకులు పత్రం ఇచ్చేసి భార్యను వదిలించుకోవచ్చు అని చెప్పాడండి మోషే అని చెప్పన్నారు. అదే మోషే బిడ్డలారా, ఇంకొక చక్కని మాట చెప్తున్నా, చదవండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 24:1 ద్వితీయోపదేశ కాండము 24:1 చదవండి. 24:1 ఒకడు ఒక స్త్రీని పెళ్లి ఆడుకొందును పెళ్లి ఆడననుకుందుము అటు తరువాత ఆమె ఏదో అనుచిత కార్యమునకు పూనుకొని ఉండననుకొనుడు అతనికి నచ్చల కనుక అతడు ఆమెకు విడాకుల పత్రమును రాసి ఆమె చేతికిచ్చి ఇంటి నుండి పంపివేసననుకుందుము ఆమె అతనిని విడనాడి మరి ఒకడిని పెళ్లి చేసుకొనవచ్చును ఈ రెండవ వాడు కూడా ఆమె మీద ఇష్టము పుట్టని ఎడల అతడు కూడా విడాకుల పత్రమును రాసి ఆమె చేతికిచ్చి ఆమెను పంపివేసననుకుందుము లేదా అతడు గతించననుకుందుము చనిపోయాడనుకుందాం. అప్పుడు మొదటి పెండ్లి ఆడినటువంటి భర్త ఆమెను మరలా రెండవసారి స్వీకరించకూడదు, అది వ్యభిచారం అవుద్ది. చివరిగా మనమందరం కూడా ధ్యానం చేయవలసిన విషయం ఏంటంటే, ప్రియుడారా, సహోదరి ఎల్లప్పుడూ కూడా కుటుంబ వ్యవస్థను, గృహస్థ క్రైస్తవ జీవితాన్ని జీవించే మనమందరం కూడా చాలా చక్కగా జీవిద్దాం, చక్కగా ఉందాం. విడిపోవటానికి సంబంధం లేదు, ఇక్కడ విడాకులు తీసుకోవడానికి అవకాశం లేదు, ఇక్కడ తిరస్కరించడానికి ధృవీకరించడానికి అవకాశం లేదు. ఇక్కడ దేవుడు ఏర్పరిచినటువంటి బంధం ఏది, ఏదైనా తోటలో ఆ సృష్టి కార్యం అనేది కొనసాగుతూ ఉండాలి, దేవుడు చేసిన సృష్టి కొనసాగుతూ ఉండాలి. అదే ఈరోజు పట్టణాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. వివాహ పంతస్తులు ప్రవేశించండి మీరు. అలాగే ప్రభుడారా, మనమందరం కూడా జ్ఞానస్థానం తీసుకున్నటువంటి మనమందరం కూడా ఫెయిత్ఫుల్నెస్గా, ఫిడిలిటీగా, కమిట్మెంట్గా, అంకుటిత దీక్ష, పొట్టు సడల విశ్వాసం, నమ్మకం, భయభక్తులు, మాట ఇచ్చి దాన్ని తప్పుకోకుండా మాట మీద నిలబడుతూ క్రీస్తు ప్రభులాగా మనం జీవిద్దాం. భగవంతుడు మనందరికీ కూడా ఈ శుభ తరుణాన్ని దీవించమని ప్రార్థన చేయడం. తల్లవంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీ పరిశుద్ధ నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు మా తండ్రి. ఇదిగో దేవా, మాకు మంచి వాక్యాన్ని అనుగ్రహించావు, చక్కని సందేశించావు తండ్రి. ఈ ప్రపంచంలో ప్రభు బంధాలు బీటబారిపోతూ ఉన్నాయి, వివాహపు సంబంధం మీద, కుటుంబ వ్యవస్థ మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయి ప్రభు. భార్యాభర్తలు అయిన వాళ్ళు దేవా రోజులో కొన్ని వేల మంది ప్రభు విడాకులు తీసుకోవడానికి, విడిపోవడానికి ఆరాటపడుతున్న నా తండ్రి. భర్తకి భార్యకి పొసగక, అర్థం చేసుకోలేక, వారిద్దరి మనసులు ఏకమవ్వక, కొన్ని కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయి, సరస్సుల్లో ఉన్నాయి, గొడవల్లో ఉన్నాయి, చిక్కులు చికాకుల్లో ఉన్నాయి దేవా. కుటుంబ వ్యవస్థ, వివాహపు వ్యవస్థ ఎంతో ప్రధానమైనది ప్రభువా.
ప్రముఖమైనది నా తండ్రి. అటువంటి వివాహపు వ్యవస్థ పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల మేము గౌరవ మర్యాదలు చూపిస్తూ దాని గొప్పతనాన్ని వేణుళ్ళ చాటి చెబుతూ జీవించే భాగ్యాన్ని ఉన్న తండ్రి. ఇదిగో నా ప్రభు, ఎల్లప్పుడూ కూడా నా తండ్రి మీరు జతపరిచిన జంటని ఏ మానవుడు వేరుపరపకూడదని మీరు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. మేము కూడా నా ప్రభు ఇద్దరు దంపతులు విడిపోవడానికి మేము కారణం కాకూడదు, సంఘం పాడైపోవడానికి మేము కారణం కాకూడదు. పచ్చని కాపురంలో మేము ఎప్పుడు కూడా దేవా గొడవలు పెట్టకుండా ప్రశాంతంగా జీవించదమగా దేవా. సమాజంలో గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఆదర్శవంతమైన కుటుంబాలుగా, శ్రీసభతో ఐక్యమై క్రీస్తుతో ఐక్యమై జీవించే మంచి కుటుంబాలుగా, ఆదర్శవంతమైన కుటుంబాలుగా, సుమాతృగా లేని కుటుంబంలాగా, తిరు కుటుంబంలాగా మా కుటుంబాన్ని మలచమని మార్చమని, మా బిడ్డలందరూ కూడా ప్రయోజకులుగా చేయమని దేవా ఈరోజు నా తండ్రి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా, ఈ వాక్యపు సందేశం వినటం ద్వారాగా ఎవరెవరైతే మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, అనారోగ్యంతో బాధపడే వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్పని దేవా ప్రార్థన అవసరత కోరి ఉన్నారు. అందరిని కూడా దీవించండి ప్రభు, అందరికీ స్వస్థతనివ్వండి, అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి, అందరికీ దీవెనలు ఇవ్వండి, కుటుంబాన్ని దీవించండి, వివాహ పంతస్తులు ప్రవేశించే వారిని దీవించండి, సంతానాన్ని దీవించండి, వాళ్ళని ప్రయోజకులుగా మార్చమని, మహనీయులుగా మహోన్నతమైన వ్యక్తులుగా మలచమని, మీ సన్నిధిలో మీకు గౌరవప్రదంగా జీవించే భాగ్యాన్ని ఇచ్చామని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆదాము ఏవలను తెనవేసిన బంధం, అబ్రహాము సారాల అపురూపానుబంధం, ఇసాకు రెబెకాల ఇంపైన సంబంధం, ఇసాకు రెబెకాల ఇంపైన సంబంధం, ప్రభు యేసు శ్రీ సభల ఐక్యతానుబంధం, ఐక్యత అనుబంధం, జ్ఞాన వివాహం, పరమ ప్రేమ ప్రవాహం, సంస్కారం, పరిశుద్ధ జీవన సూత్రం.